అవకాశాన్ని కూడా మనకు వదిలిపెట్టడానికి లేదన్నాని మొదటి తరచూ చేసేవాడు. ప్రధానంగా ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా నిలిచి ఆయన రైతులకు వినలేని సేవ చేసేడు. ఈ తక్కువ కాలంలోనే ఆయనను గత 15 సంవత్సరాలుగా నేను చూస్తున్నా. నేను ఇంతకుముందు ఆంధ్రప్రభలో పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు చట్టంలో పనిచేసినప్పుడు కానీ ఆయన చూస్తున్నా. చాలా మంచి స్వామీయుడు ఆయన. మిగతా రిజర్వ్ వాళ్ళకి అప్పచెప్పేస్తాను ఏ లేదన్న ఓకే, సాయంత్రం అయితే అప్పచెప్పేస్తాను, ఏమి కూడా ఫ్రీ అయిపోతా కదా, మళ్ళీ ఏమన్నా రిపోర్ట్స్ అవి అడిగితే మళ్ళీ నన్నే పిలుస్తారు అన్నట్టుగా అన్నాడు. కానీ అదే రోజు నైట్ 11 వరకు ఉండి రిపోర్ట్ సబ్మిట్ చేసి వెళ్ళిపోయి మేము తెల్లారి నిర్మలం జరిగింది. మళ్ళీ మేము అందరం కలిసి కూడా సార్కి ఆరో గారికి మేము రిక్వెస్ట్ చేసినాం, ఈ ఎలక్షన్ మూమెంట్లోనే ఇన్సిడెంట్ అయినట్టుగా రియాక్ట్ చేసుకోండి సార్, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటే కొద్దిగా మనందరం మీరు కూడా కొద్దిగా దగ్గరుండి హెల్ప్ చేయాలి సార్ అని చెప్తే తప్పకుండా అని చెప్పి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వచ్చిన పరిచయం రాజేంద్ర నగర్లో వెటరీ డాక్టర్ని నేను, అతను అగ్రికల్చర్ కంప్లీట్ చేసి గత 28 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉంది. ఆయన మొదటగా బ్యాంకులో వర్క్ చేశారు ఇబ్రహీంపట్నంలో, యూనియన్ బ్యాంక్లో అనుకుంటా. అక్కడ వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏవోగా పోస్టింగ్ వచ్చి మనం దర్పల్లికి వచ్చారు. గత 12-13 సంవత్సరాలుగా అన్నగారు ఇక్కడనే వర్క్ చేసినారు. సో లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇంటర్ వైపులో ఇన్ఛార్జ్గా ఉండే. సో ఆ ప్రవీణ నాకు యాక్చువల్గా కాలేజ్ అవ్వాలి, మన ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు కూడా మా ఊరు పక్కనే నన్ను పాల్కొండ దగ్గర. సో అట్లా కూడా నాకు 1 సంవత్సరం నుంచి పరిచయం. నేను ఫస్ట్ పోస్టింగ్ సిరికొండ తీసుకున్నా. సిరికొండ గురించి ఏం తెలియదు, రాగానే ఏంటంటే క్రికెట్ మండలం చెప్పానా తెలియదు. నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన, జాయిన్ అవ్వగానే ఎవరు ఏం అడగలో తెలియదు. కానీ వచ్చిన ప్రతిరోజు నుంచి కూడా సార్తో పరిచయం నాకు. అప్పటి నుండి ప్రతిరోజు కూడా ఒక బ్రదర్లా ఉండి మండలంలో ఇక్కడ ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని ఎలా పరిష్కరించాలా, ఏ అధికారితో ఎలా మాట్లాడాలా, మరి మీడియా మిత్రులతో ఎలా మాట్లాడాలా, సమస్యలు రైతులకు వచ్చే సమస్యలు ఏమున్నాయండి, ప్రతిదీ కూడా కొత్త కసి తిరిగినప్పుడు మాతో చాలా షేర్ చేస్తుంటే పామాయిల్ బొక్కలు 4-5 సంవత్సరాలకు వస్తే మన మండలంలో ఉన్న రైతులకు అంటే 20 సంవత్సరాల వరకు వాళ్ళ ఆర్థికంగా ఎదుగుతారనే ఉద్దేశం చాలా నటుడు పంచుకున్నాడు. రైతులతో కూడా ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేస్తుండే, రైతు వేదికలకు వస్తే సొంతగా సార్ ఇంట్లోకి వచ్చినట్టు అందరికీ ఆహ్వానిస్తుంది. అట్లాంటి వ్యక్తిని మనం కోల్పోవడము చాలా దురదృష్టము. రైతులకు ప్రజలకు అందరినీ తమ సూచనలకు ఆహ్వానిస్తూ చాలా రోజులు ఇక్కడ రికార్డులో ఉంటూ పనిచేసి అందరి మరణం పొందిన మన మిత్రులు ప్రవీణ్ గారి అకాల మరణము తీరని ఉంటుంది. దయచేసి అందరూ తన గౌరవార్థం 2 నిమిషాలు శ్రద్ధాంజలి పంచుకుంటారని కోరుకుంటున్నాను. బ్యాంకు ఉద్యోగం వచ్చిన 2 సార్లు ఉద్యోగం చేసి బ్యాంకు ఉద్యోగం వదిలేసుకున్నాను కూడా ఎన్నో సార్లు చెప్పిన విషయాలు నాకు కూడా ఎన్నో మంచి మిత్రుడిగా కోల్పోయామంటే చాలా బాధ ఉంది. మనం ఆయన అతను లేని రోడ్డు ఎప్పుడు మనకు అందరి దృష్టిలో ఉన్నట్టు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ మనందరం ఎండవాలన్న గుర్తు చేసుకోవడం నిల్వ చేయడం వలన మన మనందరిలో కృత్రిమ కొరత ఏర్పడుతుంది. కృత్రిమ కొరత అంటే మనం మామూలుగా రేపుల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై ఏంటంటే రేట్ల నుంచి ప్రతి 2 రోజుల పూర్వం రేట్లు వస్తూనే ఉంటుంది. మనకు వర్షం పడని మానవండి పంట పడని ఏదన్నది సంవత్సరం పూర్వం వస్తూనే ఉంటుంది. గోడౌన్లో స్టోర్ చేస్తారు, మనకు సీజన్ స్టార్ట్ కాగానే మూవ్మెంట్ అవుతుంది. డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని చాలాసార్లు విన్నాను, ముఖాముఖిగా ఇక్కడే మన మీటింగ్లోనే కలుసుకోవడం జరిగింది. చాలా సౌమ్యులు అందరితో బాగుండేవారు, మంచిగా అన్నారు మాట్లాడుతుండే ఎవరైతే ఉన్నారు. లాస్ట్ మన ఎలక్షన్ అప్పుడు మేము కలిసి అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ మన ఎంపీ ఎలక్షన్స్ కానీ నిజామాబాద్ అర్బన్లో సెక్టరల్ ఆఫీసర్గా మేము పనిచేశాను. నేనేమో రూట్ నెంబర్ 16 ఉండే, ఆయన రూట్ నెంబర్ 20 ఉండే. లాస్ట్ డే ఎలక్షన్ రోజు మార్నింగ్ ఒకసారి కలిసినప్పుడు ఎప్పుడు యాక్టివ్ ఉండేవాడు, కొద్దిగా అనీజీగా ఉండే. ఏమైంది పోయి కొద్దిగా అనీజీ ఉందా ఉంటే అన్న కొద్దిగా అట్లా అనీజీగా అనిపిస్తుంది, కొద్దిగా నిన్న కూడా చెస్ట్ లాగా పెయిన్ లాగా అప్పుడప్పుడు వస్తుంటుంది అంటే నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు. మన మాకు ఆరో గారు కమిషనర్ గారు ఉండే సార్ ఆశీర్వాదాలు, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు యువసారి యొక్క ఫ్యామిలీ పైన ఉండాలని మరియు వారు ఇక్కడున్న స్వర్గలోకంలో ఉండి హాయిగా ఉండాలని, వారు అందించిన సేవలు మనందరం ముందుకు తీసుకోవాలి. ఏ మాకు తెలుసు ఈ వ్యవసాయంలో ఏ మార్పులు వచ్చినా వ్యవసాయ తరఫున కలిసి ఉంటూ మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ ఓలతోని అన్నదమ్ములు లెక్క అంటే ఒక ఆఫీసర్ వాళ్ళు నాకు ఇది పనిచేసే సబార్డినేట్ అని కాకుండా ఒక బ్రదర్ సిస్టర్ అండ్ బ్రదర్స్ లెక్క చాలా పెరిగారు. మనకు ఒక యూత్ టీమ్ ఉండే మన లీడర్స్ కానీ ఆఫీసర్తో చాలా మన ఫ్రెండ్లీగా ఉంటుండే. మీకు తెలుసు ఇక్కడ ఎప్పుడైనా సరే కలిసే వ్యక్తి యువసారి మన
ఉన్న పామ్ ఆయిల్ గురించి గత ఒక సిక్స్ మంత్స్ మన ఎంపీటీసీలో పిల్లల గంగాధర్ గారికి, అన్న గారికి, మరి సరిత గారికి, లక్ష్మి గారికి, మరి మండల శాఖ అధికారులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. మన ఏవో ప్రవీణ్ గారు, మేము ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎప్పుడే కానీ ఫస్ట్ వ్యవసాయ శాఖ అనగానే పిలవగానే వచ్చిండు. ఎప్పుడన్నా రానప్పుడు నేను రాను మేడం అని ఫోన్ చేస్తుంది. ఎవరు కూడా రాని వాళ్ళు ఫోన్ చేయలేరు. ఆ ప్రవీణ్ గారు మంచి మనిషి కాబట్టి గౌరవం ఉండి గౌరవంతో నేను అస్సలేని మేడం ఇవ్వాల వేరే వాళ్ళు.